హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి డిస్కషన్, నిన్న కాదు మొన్నటి డిస్కషన్ ఏంటిదా అంటే స్టేట్ స్పేస్ మోడల్ ఫర్ దేనికి చూసినాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసినాం. ఇవాళ లాస్ట్ స్టేట్ స్పేస్ మోడల్ ఫర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఒక కాన్సెప్ట్ ఉంది, కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీ. వెరీ ఈజీ, ఇది కూడా ఈజీనే, లాస్ట్ వీడియో కూడా ఈజీనే, స్టేట్ స్పేస్ అనాలిసిస్ మొత్తం ఈజీనే. ఈజీ స్కోరింగ్ కాబట్టి మీరందరూ జాగ్రత్తగా చూసుకుని నోట్స్ మెయింటైన్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాం. సో ఇవాళ ఏం చూస్తాం, స్టేట్ స్పేస్ మోడల్ ఫర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూద్దాం. చూడండి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమి ఇచ్చినారా అంటే వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 3s + 5 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3s + 2 ఇచ్చిండు. దీనికి ఏం కనుక్కోవాలి మనం, స్టేట్ స్పేస్ మోడల్ కనుక్కోవాలి. తెలుసు కదా స్టేట్ స్పేస్ మోడల్ అంటే ఎక్స్ డాట్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ డియు, వై ఇస్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ డియు. డియు అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జీరో ఉంటుంది కాబట్టి, డి ఇస్ ఈక్వల్ టు జీరో ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను మళ్ళీ సెపరేట్ గా మెన్షన్ చేయను. బ్రాకెట్ లో రాసిన అంటే దిస్ టర్మ్ ఈస్ నెగ్లిజిబుల్ అనుకోండి. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే నిన్నట్లాగనే, సో ఇప్పుడు కూడా ఏంటి ఇవ్వరా అంటే ఫస్ట్ జనరల్ మెథడ్ చూద్దాం. జనరల్ మెథడ్ అంటే సెమ్కి యూజ్ అవుతుంది, కానీ గేట్కి యూజ్ అవ్వదా అంటే మాక్సిమం 99% యూజ్ ఉండదు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం తెలుసుకోవాలంటే తర్వాత షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, నేను జనరల్ మెథడ్ మాట్లాడతా. ఇది అర్థం అవ్వకున్నా ఎక్కువ కంగారు పడద్దు, కానీ అర్థం అవ్వకపోవడానికి ఏముండదు, ఈజీనే. సో రెండు మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ జనరల్ మెథడ్ ఏంటిదిరా అంటే వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఉంది కదా, నేనేం చేస్తా అంటే సారీ ఇక్కడ క్వశ్చన్ లో ఏంటిదిరా అంటే వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై యూ ఆఫ్ ఎస్ ఉంటుంది. వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై యూ ఆఫ్ ఎస్ ఉంది కదా, దీన్ని నేను ఎట్లా రాసుకుంటా అంటే డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ మల్టిప్లైడ్ విత్ ఎక్స్ ఆఫ్ ఎస్ రాస్తా. సో చేంజ్ ఏముండదు. సో నేను ఎట్లా రాస్తున్నా అంటే వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై యూ ఆఫ్ ఎస్. సో వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై యూ ఆఫ్ ఎస్ నేను ఇట్లా కూడా రాయొచ్చు కదా, వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై యూ ఆఫ్ ఎస్. ఇది ఇది క్యాన్సిల్ ఏ, కానీ కొంచెం సింప్లిఫికేషన్ కోసం నేను ఎక్స్ ఆఫ్ ఎస్ ని డివైడ్ అండ్ మల్టిప్లై చేసినాం. ఇజ్ ఈక్వల్స్ టు ఎట్లా రాస్తారా అంటే 3s + 5, ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ లో రాయొచ్చు కదా, 3s + 5 ఇంటూ 1 / s² + 3s + 2 అని రాస్తా. సో ఇట్లా రాసినా కదా, ఇప్పుడు ఏం చేస్తా అంటే రెస్పెక్టివ్ టర్మ్స్ ని ఈక్వేట్ చేసుకుంటాం. సో వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 3s + 5 తర్వాత కామా ఎక్స్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై యూ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 1 / s² + 3s + 2. దీని నుంచి నేనేం రాయొచ్చు అంటే యూ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు s² × x(s) + 3s × x(s) + 2 × x(s). దీని నుంచి నేను ఏం రాయొచ్చు అంటే వై ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 3s × x(s) + 5 × x(s) అని రాయొచ్చు. సో ఇంతవరకు ఏం డౌట్ లేదు కదా, డౌట్ ఉండడానికి స్కోప్ లేదులేండి, ఏం చేయలేదు, జస్ట్ మనం సింపుల్ మ్యాథమెటిక్స్ చేసినాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నారా అంటే దీన్ని, ఇదేంటిది మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, లాప్లాస్ డొమైన్ లో ఉంది, నేనేం చేస్తా దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లోకి రాసేస్తా, డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా మార్చేస్తా. సో సింపుల్ గా ఒక ఎక్స్ ఆఫ్ టీ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటిది, ఎక్స్ ఆఫ్ ఎస్ కదా. సో ఈ యూ ఆఫ్ ఎస్ అంటే ఏం రాయొచ్చు, నేను యూ ఆఫ్ టీ అని రాయొచ్చు. టైమ్ డొమైన్ లో రాయకుండా నేను యూ ఆఫ్ టీ నే యూ అని రాసేస్తా సింపుల్ గా. మీరు కావాలంటే యూ ఆఫ్ టీ కూడా రాసుకోండి, దాంట్లో ఏం తప్పలేదు. సో యూ ఆఫ్ ఎస్ ని ఏం రాసేస్తాను అంటే యూ ఆఫ్ టీ రాయాలి, నేను సింపుల్ గా యూ ఆఫ్ టీ నే యూ అనుకుంటాను, యూ యూ రాసేస్తా. ఇజ్ ఈక్వల్స్ టు s² × x(s) అంటే ఏంటిది, ఎక్స్ d² / dt² ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ నే s² × x(s) అని రాస్తాం. సో దీన్నే డబుల్ డిఫరెన్షియేషన్ అంటే x" · t. సో దీన్నే నేను ఏం చేసేస్తా సింపుల్ గా x" అని చేసేస్తా. ఇది x" + 3 × s × x(s) అంటే x" + 2 × x(s) అంటే ఎక్స్ ఆఫ్ టీ. నేను ఎక్స్ టీ ప్లేస్ లో టైమ్ డొమైన్ లో సింపుల్ గా ఎక్స్ తో రిప్రజెంట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఏముంది, నిన్న చూసినాం కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్, అదే ఫామ్ లో ఉంది కదా ఇది. సో ఇప్పుడు నేను ఏం కన్సిడర్ చేసుకుంటా అంటే ఆర్డర్ ఎంత దీనికి, 2, సెకండ్ ఆర్డర్ కదా ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆర్డర్ హైయెస్ట్ ఆర్డర్ 2 చూడండి. సో సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి నేను ఏం చేస్తా, రెండు వేరియబుల్స్ వస్తాయి నాకు, ఏంటిది x1 x2, అదే స్టేట్ వేరియబుల్స్. డిఫరెన్షియల్ స్టేట్ వేరియబుల్స్ ఏమంటే x1 x2. సో సింపుల్, ఇంకా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ నిన్న ఎట్లా చేసేసినామో అట్లానే. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏంటిది, ఎట్లా వస్తాం, ఇన్పుట్ ఎన్ ఉన్నాయి, ఒకటే ఇన్పుట్. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే సెకండ్ ఆర్డర్ కాబట్టి
x1 డాట్ ఇంటూ x2 డాట్ ఇస్ ఈక్వల్స్ టు ఏ మ్యాట్రిక్స్ ఏమైతుంది మనకి 2x2 అవుతుంది. 2x2 x1 x2 ప్లస్ బి మ్యాట్రిక్స్ ఏమైతుంది మనకి కాలం మ్యాట్రిక్స్ రెండు రోస్ ఉంటాయి సో 2x1 ఇదంతా నిన్ననే చూసేసినాం మనం ఇంటూ యూ. ఇప్పుడు చూడండి షార్ట్ కట్ ఏంటిది నిన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి డిస్కస్ చేసినాం కదా ఫస్ట్ ఏం రావాలా లో హై రావాలా రెండే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లో ఎట్లా ఫిల్ చేస్తాం ఇట్ నుంచి వచ్చి విత్ రివర్స్ సైన్ అంటే సైన్ చేంజ్ ఆపోజిట్ సైన్ పెట్టాం ప్లస్ 2 ఉంది కాబట్టి -2 ప్లస్ 3 ఉంది కాబట్టి -3 సో ఏ వచ్చేసింది. తర్వాత మనకేముంది ఎక్స్ డబుల్ డాట్ కి మాత్రమే కదా అంటే x2 డాట్ కి మాత్రమే ఇన్పుట్ తో రిలేషన్ ఉంటుంది ఎందుకంటే ఈ ఎక్స్ డబల్ డాట్ ని సబ్జెక్ట్ చేసుకుని యూతల్ సైడ్ పంపిస్తాం కాబట్టి ఓన్లీ x2 డాట్ కి మాత్రమే ఇన్పుట్ తో రిలేషన్ ఉంటుంది. ఇన్పుట్ కోఎఫిషియంట్ ఎంత 1 సో 1 0 సో ఏమేమి వచ్చేసినాయి మనకి మ్యాట్రిక్స్ ఏ వచ్చింది మ్యాట్రిక్స్ బి వచ్చింది సో ఎక్స్ డాట్ వచ్చేసింది మనకి అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది. సెకండ్ ఈక్వేషన్ ఏంటిది వై రిలేటెడ్ దీని నుంచి వస్తుంది అంటే రాదు వై ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఉంది సో దీంతో ఉంటుంది వై యొక్క రిలేషన్ సో వై ఆఫ్ ఎస్ ని ఏం రాయొచ్చు వై ఆఫ్ టి దాన్ని సింపుల్ గా నేను ఏమంటానా వై అంటాను ఈజ్ ఈక్వల్స్ టు 3 x డాట్ ప్లస్ 5 x. ఇప్పుడు చూడండి వై ఎట్లా రాస్తాం వై ఈజ్ ఈక్వల్స్ టు సి ఏమైతుంది మనకి రో మ్యాట్రిక్స్ కాలమ్స్ ఎన్ని ఉంటాయి 2 కాలమ్స్ ఉంటాయి ఇది నిన్ననే చూసినాం ఇది x1 x2. ఇప్పుడు చూడండి మీకేంటిది ఇక్కడ మనము జనరలైజ్ గా జనరల్ మెథడ్ మాట్లాడుకున్నట్లయితే ఎక్స్ ఈక్వల్స్ టు x1 అని కన్సిడర్ చేసుకునే వాళ్ళం ఎక్స్ డాట్ ఈస్ ఈక్వల్స్ టు x1 డాట్ విచ్ ఈస్ నథింగ్ బట్ x2 అనుకునే వాళ్ళం సో ఇక్కడ ఈ ఎక్స్ ఏంటిది మనకి x1 సో 5 x1 రావాలంటే నీకు ఫస్ట్ టర్మ్ ఏం కావాలా 5 కావాలా సెకండ్ టర్మ్ ఏం కావాలా 3 కావాలా అంతే కదా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది నీకు 5x1 + 3x2 సో విచ్ ఈస్ నథింగ్ బట్ 5 x1 అంటే దేన్ని కన్సిడర్ చేసుకున్నాం ఎక్స్ 5x ప్లస్ 3 x2 అంటే దేన్ని కన్సిడర్ చేసుకున్నాం x1 డాట్ అంటే ఇక్కడ ఎక్స్ డాట్ లేండి సారీ ఎక్స్ డాట్ 3 x డాట్ సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఇదే కదా సో దానికోసం నేను 5 ఫస్ట్ రాసిన 3 సెకండ్ రాసిన. ఇప్పుడు ఏమొచ్చేసింది మనకి మ్యాట్రిక్స్ సి కూడా వచ్చేసింది ఏ బి సి వచ్చేసింది డి అనేది ఉండదు ఎందుకు అవుట్పుట్ తో డికి రిలేషన్ ఎక్కడ లేదు చూడండి సో డి అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఇది ఏంటిదిరా అంటే జనరల్ మెథడ్ ఫర్ కన్వర్టింగ్ అ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇన్ టు స్టేట్ స్పేస్ మోడల్. ఇది అర్థమైతే మంచిది అర్థం కాలేదనుకొని ఇంకోసారి చూడండి వీడియో యూజ్ అయితే ఏం లేదు మనం గేట్ లో చూసేది షార్ట్ కట్ కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షార్ట్ కట్ మెథడ్ డిస్కస్ చేస్తున్నా. సెకండ్ మెథడ్ ఏంటిది షార్ట్ కట్ మెథడ్. సో చూడండి విత్ ఇన్ సెకండ్స్ లో చేయాలి మనం వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎక్స్ యూ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏం ఇచ్చిండో 3s + 5 డివైడెడ్ బై s² + 3s + 2. ఇప్పుడు సేమ్ ఆర్డర్ ఎంత మనకి ఆర్డర్ అనేది ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఆర్డర్ ఎట్లా డిఫైన్ చేస్తాం మనం డినామినేటర్ లో హైయెస్ట్ పవర్ ని ఆర్డర్ అంటాం కదా సో హైయెస్ట్ పవర్ ఏంటిది ఇది s⁻¹ సో హైయెస్ట్ పవర్ ఏంటిది 2 సో సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇంకా డైరెక్ట్ వేసేయాలి మీరు మళ్ళీ x1 డాట్ x2 డాట్ రెండు డిఫరెన్షియల్ స్టేట్ వేరియబుల్స్ x1 x2 రెండు స్టేట్ వేరియబుల్స్ ఇవన్నీ లేదు ఇంకా డైరెక్ట్ వేసేయడమే x1 డాట్ x2 డాట్. ఏ మ్యాట్రిక్స్ అనేది 2x2 వస్తుంది నెక్స్ట్ x1 x2 బి మ్యాట్రిక్స్ అనేది కాలం మ్యాట్రిక్స్ విత్ 2 రోస్ అంటే 1x2 నెక్స్ట్ యు ఎందుకంటే ఇక్కడ సింగిల్ ఎలిమెంటే ఉంటుంది నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు సి అనేది ఏంటిది రో మ్యాట్రిక్స్ విత్ 2 కాలమ్స్ 1x2 నెక్స్ట్ x1 x2 అయిపోయిందా. ఇంకా ఏ బిసిలు ఫిల్ చేసుకోవాలా ఏ ఎట్లా ఫిల్ చేస్తాం ఫస్ట్ ది యాజ్ ఇట్ ఈస్ లో హై పెట్టేసి సెకండ్ రో ఎట్లా ఫిల్ చేస్తాం అంటే డినామినేటర్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చి విత్ నెగిటివ్ సైన్ చేంజ్ అంటే విత్ నెగిటివ్ సైన్స్ అంటే ఆపోజిట్ సైన్ అనండి నెగిటివ్ కాదు ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్. ఇప్పుడు ఏముంది ఇక్కడ +2 ఉంది కాబట్టి సో ఫస్ట్ -2 వస్తుంది నెక్స్ట్ +3 ఉంది కాబట్టి నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది -3 సో ఏ వచ్చేస్తుంది. నెక్స్ట్ బి ఎట్లరా అంటే న్యూమరేటర్ యొక్క కోఎఫిషియంట్ సో న్యూమరేటర్ 3s + 5 ఉంది దాని యొక్క కోఎఫిషియంట్ ఎంత 1 సో ఆ 1 వచ్చేసి ఎక్కడ పెట్టేస్తా సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ 0. నెక్స్ట్ సి అనేది ఏంటిది రో మ్యాట్రిక్స్ ఇది ఎట్లుంటుందా అంటే దీంట్లో రివర్స్ వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఎట్లనో సి కూడా అట్లనే ఏమంటే ఇక్కడ లో హై ఉండదు ఒకటే ఏంటిది ఒకటే రో కాబట్టి ఒకేసారి ఫిల్ చేయాలి. ఎట్లా ఫిల్ చేస్తావు రివర్స్ వచ్చి సైన్ చేంజ్ ఏం లేకుండా ఇక్కడ ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్ అదే పెట్టేస్తావు అంటే +5 ఉంది కాబట్టి ఫస్ట్ 5 పెట్టేస్తావు నెక్స్ట్ +3 ఉంది కాబట్టి నెక్స్ట్ 3 పెట్టేస్తావు ఇది సి. సో ఏ బిసి ఎంత ఫాస్ట్ కనుక్కున్నాం నాకు తెలిసి 10 సెకండ్స్కి ఎక్కువ పట్టదు
ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి నీకు ఏబీసీలు కనుక్కో అంటే విత్ఇన్ 10 సెకండ్స్ చేస్తాం. ఇదే 2019 లో క్వశ్చన్ వచ్చింది. సో ఓన్లీ ఇదే అంటే యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ కాదులేని కొంచెం డిఫరెన్స్. ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి ఏబీసీలు కనుక్కో అన్నాడు, లేదంటే అంతేలేండి ఏబీసీలు కనుక్కోండి అన్నాడు. ఇంత ఈజీ ఉంటాయి స్టేట్ స్పేస్ అనాలిసిస్ లో, షార్ట్ కట్ తో విత్ ఇన్ 10 సెకండ్స్ చాలా టైం సేవ్ అవుతాయి. మనకి గేట్ లో అప్రాక్సిమేట్లీ ఈచ్ క్వశ్చన్ కి 2.67 మినిట్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయంటే 10 సెకండ్స్ లో సాల్వ్ అయిపోతే ఈ క్వశ్చన్, 2.5 మినిట్ ఇంకొక క్వశ్చన్ దగ్గర యూటిలైజ్ చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకేంటిది, కన్వర్టింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇంటూ స్టేట్ స్పేస్ మోడల్. ఇప్పుడు ఏం చేస్తాం రా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని షార్ట్ కట్ మెథడ్తో మాట్లాడి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. సో చూడండి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమి ఇచ్చినారు అంటే వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 2s³ + 4s² + 12 డివైడెడ్ బై s² + 5s² + 3s³ + s+3. ఈ విధంగా ఇచ్చేసి ఏం కనుక్కున్నాడు అంటే సేమ్ ఏబిసిలు కనుక్కో అన్నాడు. సో ఇంకా చూడండి, ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటిది, ఆర్డర్. ఆర్డర్ ఎంత, సపోజ్ ఎన్ అనుకుంటే 5 ఆర్డర్. సో ఇంకా ఏముంది, రాసేయడమే కదా. ఇప్పుడు ఎప్పుడైనా సరే న్యూమరేటర్ లో కామన్ తీసేటట్లుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కామన్ తీసేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను న్యూమరేటర్ లో 2 కామన్ తీయచ్చు. సో 2 కామన్ తీసేస్తే s³ + 2s² + 12 వచ్చేస్తుంది. 12 కాదు 6 వస్తుంది నాకు, 2 కామన్ తీసేసిన నేను. ఇప్పుడు ఏముంది, x1 dot x2 dot x3 dot x4 dot x5 dot ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ ఏమైతుంది, 5 by 5 మ్యాట్రిక్స్ అవుతుంది. అంతే కదా, ఆర్డర్ 5 కాబట్టి ఇది 5 by 5 ఇంటూ ఇదేముంది x1 x2 x3 x4 x5 ప్లస్ బి మ్యాట్రిక్స్ ఏమైతుంది, కాలమ్ మ్యాట్రిక్స్ కాబట్టి విత్ 5 రోస్. సో 5 by 1 ఇక్కడ ఏముంటుంది, యూ ఉంటుంది. సో ఇది బి. నెక్స్ట్ వై ఇస్ ఈక్వల్స్ టు సి అంటే ఏమైతుంది, రో మ్యాట్రిక్స్ విత్ 5 కాలమ్స్ ఇంటూ ఏముంది ఇక్కడ ఎక్స్, x1 x2 x3 x4 x5 ఈ విధంగా ఉంటుంది. వై ఇస్ ఈక్వల్స్ టు సి ఇంటూ, ఇప్పుడు ఏబిసిలు మనం ఫిల్ చేయాలి. ఇది మీకు ఐడియా ఉంది కదా, బి మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్ ఎందుకు అవుతుంది, బి మ్యాట్రిక్స్ కాలమ్ మ్యాట్రిక్స్ ఎందుకు అవుతుంది, సి మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్ ఎందుకు అవుతుందని. ఒకవేళ ఐడియా లేకుంటే మీరు లాస్ట్ వీడియోలో చూడండి ఒకసారి. సో ఇది ఐడియా లేకుంటే లాస్ట్ వీడియోలో చూడండి, దాంట్లో చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏముంది, ఫస్ట్ మనం ఏని ఫిల్ చేద్దాం, ఏ అంటే ఫస్ట్ లో పెట్టి నెక్స్ట్ హై పెట్టేసి మిగిలినవన్నీ ఎన్ని ఉంటాయి దీంట్లో, 5 ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ అయిపోయినా నెక్స్ట్ 3 జీరోలు పెట్టండి, 1 2 3 అయిపోయిందా. నెక్స్ట్ 1 అని షిఫ్ట్ చేయండి, 0 0 1 0 0. నెక్స్ట్ 1 ని ఇంకో రైట్ సైడ్ షిఫ్ట్ చేయండి, 0 0 0 1 0. నెక్స్ట్ 1 ని ఇంకో చోట షిఫ్ట్ చేయండి, 0 0 0 1. ఇంకా అయిపోయింది, షిఫ్ట్ చేయడానికి లేదు, ఉన్నది 5 ఎలిమెంట్సే. సో లాస్ట్ లో ఎట్లా ఫిల్ చేస్తామన్నాం, డినామినేటర్ ని రివర్స్ లో వచ్చి విత్ నెగిటివ్ ఆపోజిట్ సైన్ చేంజ్ చేస్తున్నాం. +3 ఉంది కాబట్టి -3, +1 ఉంది కాబట్టి -1. ఇప్పుడు చూడండి, ఇక్కడ +3 ఉంది కాబట్టి -3 వేస్తారా అంటే తప్పు. ఇక్కడ ఏంది, s³ తర్వాత s² టర్మ్ ఉండాలా, తర్వాత s రావాలా. ఎస్కు ముందు s² టర్మ్ మిస్సింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, 0 పెడతాం. నెక్స్ట్ s³ ఏముంది, కోఎఫిషియంట్ 3, సో -3. ఇక్కడ ఏముంది, s⁴ కి 5, సో -5. సో ఏ ఏమైంది మనకి, ఏ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, బి దగ్గరకు వచ్చేస్తాం. బి దగ్గర ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే హై ఉంటుంది, హై అంటే అది నాన్ జీరో ఉంటుంది. అదేంటిదా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ న్యూమరేటర్. కోఎఫిషియంట్ ఆఫ్ న్యూమరేటర్ అంతా 2, అంతే కదా, 2 కదా, ఓకే 2. సో 2 పెట్టేస్తే మిగిలినవన్నీ 0, మిగిలిన 4 ఎలిమెంట్స్ 0 అవుతాయి. నెక్స్ట్ సికి ఎట్లా తీసుకున్నాం, ఈ విధంగా వచ్చి విత్ సేమ్ సైన్, వితౌట్ ఎనీ సైన్ చేంజెస్ యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి. ఇప్పుడు ఏముంది, ఫస్ట్ ఎలిమెంట్ 6 ఉంది, తర్వాత s⁴ ఉండాలి, s⁴ టర్మ్ మిస్సింగ్ ఉంది కాబట్టి ఏం చేస్తావు నువ్వు, 0 పెట్టేస్తావు. నెక్స్ట్ s² టర్మ్ ఉంది, 2 పెట్టేస్తావు. నెక్స్ట్ s³ టర్మ్ ఉంది, 1 పెట్టేస్తావు, అంతేనా, 6 0 2 1. నెక్స్ట్ s⁴ టర్మ్ కూడా ఉండాలి, ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి s⁴ టర్మ్ కూడా మిస్సింగ్ ఉంది కాబట్టి 0 పెట్టేస్తావు, 6 0 2 1 0. ఓకే, ఇది మనకి ఏంటిది, సి ఎలిమెంట్. ఇన్ కేస్ నువ్వు 2 ఇక్కడ కామన్ తీయలేదనుకో, 2 కామన్ తీకుంటే అప్పుడు నీకు కోఎఫిషియంట్ ఏమయ్యేది, 1 అయ్యేది. ఇక్కడ ఏమొచ్చేది, బీమ్ వచ్చేసి 1గా మారిపోయేది. తర్వాత సి ఏమైపోతుంది, సి వచ్చేసి ఫస్ట్ 12 0 4, నెక్స్ట్ 2 0, ఇది ఉండేది. సో నీకు ఎగ్జామ్లో ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడంటే, ఎయిదర్ ఇది ఇట్లన్నా ఇస్తాడు లేదా ఇట్లన్నా ఇస్తాడు. సో ఏదో ఒకటి అంటే వాడు కామన్ తీసన్నా ఆప్షన్స్ ఇస్తాడు, లేదా కామన్ తీయకుండా ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. సో ఇట్ డిపెండ్స్, మీకు
ఇది మీరు కామన్ తీసేసి ఓన్లీ 60210 లేదే ఆప్షన్స్ లోనే వెతుక్కోవద్దు. వాడు 120420 ఇచ్చినా కూడా కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే వాడు కామన్ తీసిన్నాడు. ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎగ్జామినర్ అనమాట. సో మ్యాక్సిమం కేసెస్ లో కామన్ తీసే మనకి బి అండ్ సి అనేది డిఫైన్ అవుతాయి. ఓకేనా, ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క షార్ట్ కట్. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసి వీడియో క్లోజ్ చేద్దాం. సో చూడండి, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి అంటే వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 3 × s − 2 / 4 s² − 2 s + 1. సో ఆర్డర్ ఎంత? 3. సో 3 కాబట్టి రాసాను ఇంకా x1 · x2 · x3 = a 3/3. ఏ ఫిల్ చేసేద్దాంలేండి ఇప్పుడే. ఎట్లుంది? ఫస్ట్ 010001, నెక్స్ట్ లాస్ట్ రో ఎట్లయితుంది? విత్ నెగిటివ్ సైన్ చేంజెస్, అంటే +1 ఉంది కాబట్టి −1 −2 ఉంది కాబట్టి +2, +4 ఉంది కాబట్టి −4, ఇంటూ x1 x2 x3 ప్లస్ బి ఏంటిది? కాలమ్ మ్యాట్రిక్స్ విత్ 3 rows. సో బి ఏంటిది? కోఎఫిషియంట్. సో 003 ఇంటూ యు. నెక్స్ట్ y = సి ఏంటిది? రో మ్యాట్రిక్స్ విత్ 3 columns. సో 1/3. ఇట్లా న్యూమరేటర్ ని రివర్స్ లో ఫిల్ చేయాలి. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ వితౌట్ ఎనీ సైన్ చేంజ్, −2 ఉంది కాబట్టి −2, తర్వాత +1 ఉంది కాబట్టి +1. ఇంకొక ఎలిమెంట్ ఉండాలి మనకి s² మూడు ఎలిమెంట్స్ రావాలి కాబట్టి ఇక్కడ s² టర్మ్ మిస్సింగ్ కాబట్టి 0 పెట్టేస్తాం, ఇంటూ x1 x2 x3. సో ఇది ఏబిసిలు కనుక్కోవాలి అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. బట్ ఇన్ కేసు ఏబి మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుందా? నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ 3/1. ఓకే, మల్టిప్లికేషన్ పాసిబుల్ అయ్యేది. సో ఏబి మల్టిప్లికేషన్ కనుక్కోంటే ఇవి రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడమే, అది మీకు తెలిసే ఉంటుంది. సో అది మొత్తానికి ఏంటిది, మనం ఇంతవరకు ఏమేమి మాట్లాడినాం స్టేట్ స్పేస్ అనాలిసిస్ లో? ఫస్ట్ స్టేట్ స్పేస్ అనాలిసిస్ యొక్క ఇంట్రొడక్షన్ చూసినాం, డ్రాబ్యాక్స్, అదే లీనియర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మెథడ్ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి అదంతా చూసినాం. తర్వాత ఏం చేసినాం, స్టేట్ స్పేస్ మోడల్ అనేది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మెథడ్ కి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ కి స్టేట్ స్పేస్ మోడల్ ఎట్లా రాయాలనేది చూసుకున్నాం. సో ఇది ఇంకా అయిపోయింటే చాప్టర్ అయిపోయినట్లే. ఇంకా ఒక్క కాన్సెప్ట్ ఉంటే కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మాక్సిమం టైమ్స్ క్వశ్చన్స్ అనేవి కంట్రోలబిలిటీ అబ్జర్వబిలిటీ మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్ అని చేసేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసేస్తే కంట్రోల్ సిస్టమ్స్ అయిపోయినట్లే. ఓకేనా, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటిదంటే మనకి అనలాగ్ ఎలక్ట్రానిక్స్. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇవన్నీ నేను మీకు చెప్పింది స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఒక నెట్వర్క్స్ వదిలేస్తే నెట్వర్క్ 8 marks అనుకోండి, కంట్రోల్స్ నాకు తెలిసి 10 to 12 marks, నెక్స్ట్ అనలాగ్ వచ్చేసి 8 to 10 marks, నెక్స్ట్ సిగ్నల్స్ చెప్తా అనలాగ్స్ తర్వాత, సిగ్నల్స్ కూడా అంతే 8 marks. ఎన్ని మార్క్స్ కవర్ అయినా మీకు మినిమం తీసుకున్నా, లీస్ట్ అంటే వర్స్ట్ కేసెస్ తీసుకున్నా 8 + 10 + 8 + 8 = 24 marks అయిపోయినాయి. తర్వాత యాప్టీ నేను కుదిరితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తానండి. ఓకేనా, ప్రతి ఒక్కరు మన దాంట్లో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు పక్కా క్వాలిఫై అయ్యే రావాలి గేట్ ఎగ్జామ్ నుంచి. ఓకేనా, ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.